ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషిక వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది కొంతమంది వ్యక్తులతోటి బహుబంధాలు తెచ్చుకోవాలని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా వీరు చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు మీరు తప్పులు ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పని తేల్చి చెప్పేస్తారు స్నేహితుల మధ్య బంధువుల మధ్య అభిమానాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి ఉండాలి కానీ ఆర్థిక పరమైన లావాదేవీలు మాత్రం ఉండకూడదని చెప్పని మీరు భావిస్తారు ఎందుకంటే దానివల్ల లేనిపోయినటువంటి విభేదాలు రావటం తగాదాలు రావటం ఇలాంటివి జరుగుతాయని చెప్పని మీ యొక్క భావన అదేవిధంగా వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు ఇవన్నీ రావించే విధంగా గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు మోసం చేయాలని చెప్పిన ప్రయత్నిస్తున్న వ్యక్తుల్ని దూరంగా పెడతారు అబద్ధాలు చెప్తున్న వ్యక్తుల్ని చాలా దూరంగా ఉంచుతారు ఏది ఏమైనా మన వరకు మనం పర్ఫెక్ట్గా ఉండాలి ఇతరుల సహాయ సహకారాలు లేని మనం ఈ పని చేయలేము అనేటువంటి స్థితి మాత్రం రాకూడదు ప్రతి పని కూడా మనం స్వయంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి అనే భావాన్ని మీరు బాగా పుడికి అదే కూడాలో రాజకీయపరమైనటువంటి పదవిని సంపాదించగలుగుతారు అదే వరిస్తుంది రాజకీయ పరమైనటువంటి పైలవీళ్ళు కూడా లాభిస్తాయి అధికారంలోనూ ఉన్నతాధికారంలోనూ రాజకీయ నాయకులను మీ గురిలో పలుకుబడి రుజువు చేసుకోగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఉంటారు ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు వివాహ శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు అంతా మీ చేతుల మీదుగా ఘనంగా తరిగి తరి అందరూ మెచ్చుకోవటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్నీ ఆదిలో ఆలోచన చేసి ఆజీతూచ్చే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు ఎన్ని విధాలుగా కుటుంబం కోసం కష్టపడుతున్నా ఎన్ని విధాలుగా అడిగిమడిగి ఉన్నా పొద్దు నుంచి సాయంత్రం దాకా చాకిరి చేస్తున్నా డబ్బులు తెచ్చి చేతిలో పోస్తున్నా తృప్తి లేనటువంటి వ్యక్తులు ఒక కూటమి ఇద్దరు లేక ముగ్గురు విమర్శిస్తడం తూలనాటం మాటలంటటం ఇవన్నీ మీ మనోవేదన కారణమవుతాయి కొంతమంది వ్యక్తులతోటి చట్టపరంగా విడిపోవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు మానసిక వేదని భరించలేకపోతారు విశ్వాసం లేని వ్యక్తుల్ని భరించడం వల్ల కాదని స్పష్టంగా మీరు చెప్పగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుల మీద బారవేసి న్యాయానికి ధర్మానికి కట్టుబడి చేస్తున్న పనులకు విలువైన వ్యక్తులతోటి కలిసి ఉండటం ఇక కష్టమని చెప్పని భావిస్తారు సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది కష్టపడి సంపాదించే డబ్బుల్ని సంతానం పప్పులాగా ఖర్చు పెట్టడం సర్వనాశనం చేయటం మీ మనోవేదరికి కారణమవుతుంది వీళ్ళు ఇరుక్కున్నటువంటి స్నేహితులు ఎవరు వాళ్ళ సర్కిల్ ఏమిటి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఎవరి వల్ల ఈ బ్యాక్ ల్యాక్స్ మిగిలిపోయినాయి ఎందుకని చదువుకోకూడదు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారో ఎంత ఆలోచన చేస్తారో మీకు అర్థం కాదు ఒక చెడ్డ వలయంలో మాత్రం పిల్లలు చిక్కుకున్నారని మీరు గ్రహించగలుగుతారు దాని నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మీ వంతు బిత్రాలు మీరు చేస్తారు ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను భగవంతుడా చాలా అవసరం అని పని అన్ని విషయాలు భగవంతుడి మీదనే భారం వేసి మీ వంతు కృషి మీరు చేస్తారు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోగలుగుతారు అదే రకమైనటువంటి జాగ్రత్త ఇంట్లో వాళ్ళందరికీ ఉంటే మరింత బాగుంటుందని మీరు భావిస్తారు కానీ అది జరగని పని ఈ రాత్రి జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి రోజున అఘోర భాషోపం చేయటం చెప్పదగినటువంటి సూచన